లో కొంతకాలంగా సంచరిస్తూ భక్తులను భయపెడుతున్న చిరుత ఈసారి దాడికి దిగడం కలకలం రేపుతోంది. ఎఫ్ఎంఎస్ సిబ్బంది ఆనంద్, రామకృష్ణ బైక్పై రెండో ఘాట్ రోడ్డు మీదకి వెళ్తుండగా వినాయకుడి గుడి దాటిన తర్వాత చిరుత వారిపై దాడి చేసింది. ఈ దాడిలో వారిద్దరూ స్వల్పంగా గాయపడ్డారు. చిరుత రోడ్డు దాటుతున్న సమయంలో వీరు కనిపించడంతో దాడి చేసి ఉండొచ్చంటూ విజీఓ బాలరెడ్డి తెలిపారు. శేషాచలం అటవీ ప్రాంతంలో పులుల సంచారం ఎక్కువైందని, భక్తులు అప్రమత్తంగా ఉండాలంటూ సూచించారు. పులిదాడిలో స్వల్ప గాయాలతో బయటపడినటువంటి ఆనంద్, రామకృష్ణులను విజిలెన్స్ సిబ్బంది అంబులెన్స్లో తిరుమల అశ్విని ఆసుపత్రికి తరలించారు. మరింత సమాచారం తిరుపతి నుంచి మా ప్రతినిధి మోహన్ అడిగి తెలుసుకుందాం. మోహన్, గాయపడిన వారి పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతం స్వల్ప గాయాలైనట్లుగా తెలుస్తుంది. అలాగే ఈ పులిని పట్టుకునేందుకు ఇప్పటికే అధికారులు ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తుంది. సమాచారం ఏ విధంగా ఉంది? నందు, నిన్న రాత్రి జొండవ ఘాట్ రోడ్లో చిరుత పులి సంచరించినట్లు కూడా ప్రత్యక్ష సాక్షులు చెప్తారు. నిన్న రాత్రి 7:30 సమయంలో రెండవ ఘాట్ రోడ్లో ద్విచక్ర వాహనంపై వస్తున్న రామకృష్ణ ఆనంద్ అనే వ్యక్తులపై ఒక్కసారిగా చిరుత పులి దాడి చేయడంతో స్వల్ప గాయాలు అయ్యాయి. వాళ్ళు ప్రయాణిస్తున్నటువంటి ద్విచక్ర వాహనంపైకి చిరుతపల్లి ఒక్కసారిగా రోడ్డు దాటుతుండటంతో వాళ్ళ పైకి పడ్డతో అది ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైంది. దీంతో వాళ్ళపై దాడి చేసినట్టు కూడా వాళ్ళు ప్రత్యక్ష సాక్షులు కూడా తెలియజేసినటువంటి పరిస్థితి. చిరుతపల్లిలో ఈ మధ్య తిరుమలలో తరచు సంచరిస్తూ అది కూడా 2-3 చిరుతపల్లిలు కూడా ఎక్కువగా సంచరిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. గత మాసంలో కూడా ఒక హోటల్ సమీపంలో కూడా చిరుతపల్లి సంచరించినట్టు కూడా సీసీ ఫుటేజ్లో కూడా మనం చూసినట్టు పరిస్థితి అయితే కనబడుతుంది. చిరుతపుల సంచారం ఎక్కువగా అవడంతో రాత్రిపూట కూడా ద్విచక్ర వాహనదారులని తిరుమలకు కూడా నిలిపేయడం జరుగుతున్నది. నిన్న రాత్రి జరిగిన ఘటనలో ఇద్దరు కూడా స్వల్ప గాయాలవడంతో వెంటనే సమాచారం అందుకున్న విజిలెన్స్ సిబ్బంది వారిద్దరు కూడా అంబులెన్స్ ద్వారా తిరుమలలోని స్థానిక అశ్విని ఆసుపత్రి తరలించి వైద్య సదుపాయాలు కూడా అందించినట్టు పరిస్థితి అయితే కనపడుతుంది. దీంతో వాళ్ళిద్దరు భయభ్రాంతులకు కూడా గురైనటువంటి పరిస్థితి అయితే ఉంది. సాధారణంగా చిరుతపుల్లలో తిరుమల మొదటి ఘాట్ రోడ్ రెండవ ఘాట్ రోడ్లో రోడ్లు దాటే మార్గంలో కూడా చిరుతపుల్లలు ఎక్కువగా ఈ ద్విచక్ర వాహనదారుల పైన కూడా దాడి చేసినటువంటి పరిస్థితి గతంలో కూడా 2-3 జరిగినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. దీంతో అప్రమత్తమైన విజిలెన్స్ అధికారులు కూడా నిన్న రాత్రి ద్విచక్ర వాహనదారులు కూడా కాసేపు తిరుమల రెండవ ఘాట్ రోడ్లో కూడా అనుమతించడం కూడా మానివేయడంతో అనంతరం వాళ్ళని కూడా ఒక పద్ధతి ప్రకారం కూడా అందరినీ 10 సంఖ్యలో ద్విచక్ర వాహనదారులు మాత్రమే అనుమతించడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అదేవిధంగా తిరుమల రెండవ ఘాట్ రోడ్లో కూడా చిరుతపుల సంచారం కాస్త ఎక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు. దాన్ని రైట్, థ్యాంక్ యూ ఆనంద్. టైం బాగా చూడు అవుతుంది.